తూర్పుగోదావరి జిల్లాలోనే రామచంద్రపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. ఇక్కడి ఓటర్లు చాలాసార్లు విలక్షణమైన తీర్పు ఇస్తూ స్వతంత్రులకు ఎక్కువ సార్లు పట్టం కట్టారు. ఈ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 5 స్వతంత్ర అభ్యర్థులు శాసనసభకు ఎన్నిక కావడం విశేషం. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రామచంద్రపురం నియోజకవర్గంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1952 ఏర్పడిన రామచంద్రపురం నియోజకవర్గంలో పునర్విభజన జరిగిన ప్రతిసారి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2009 జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కే గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలాలతో పాటు రామచంద్రపురం మున్సిపాలిటీ కూడా కలిసి రామచంద్రపురం నియోజకవర్గంగా ఏర్పడింది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు మహిళలు ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. 1962 కాంగ్రెస్ పార్టీ తరపున కంటిపూడి కమలాదేవి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు మహిళలు పోటీలోనే లేరు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇక్కడి నుంచి 2004 నుంచి 2010 మధ్యలో పిల్లి సుభాష్ చంద్రబోస్ 2 రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1953, 2012 సంవత్సరాలలో 2 ఉప ఎన్నికలు జరిగాయి. 2009 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సమీప ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి తోటా త్రిమూర్తులపై 4031 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ సమీకరణాలలో తోటా త్రిమూర్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాత 2014 జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తోటా త్రిమూర్తులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్పై 17120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మరలా తోటా త్రిమూర్తులే పోటీ చేయగా వైకాపా తరపున అనూహ్యంగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను రంగంలోకి దించింది. జనసేన తరపున పోలిశెట్టి చంద్రశేఖరరావు పోటీ చేశారు. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ టీడీపీ అభ్యర్థి తోటా త్రిమూర్తులపై 5640 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలలో భాగంగా తోటా త్రిమూర్తులు వైకాపా తీర్థం పుచ్చుకోవడం, శాసనమండలి సభ్యులుగా కూడా ఎంపిక కావడం జరిగింది. ప్రస్తుతం తోటా త్రిమూర్తులు మండపేట నియోజకవర్గం నుండి వైకాపా తరపున రంగంలో ఉన్నారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు రామచంద్రపురం టికెట్ సాధించడంతో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నియోజకవర్గం నుండి రాజమండ్రి రూరల్కు మార్చడం జరిగింది. కాగా రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,03,207 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,06,882 మంది కాగా మహిళలు 1,02,524 మంది ఇతరులు ఒకరు ఉన్నారు.